గురుగారు, గుళ్ళో ప్రదక్షిణలు అసలు ఎన్ని చేయాల్సి ఉంటుంది? చాలామంది 108 అని ఇట్లా తిరుగుతూ ఉంటారు. 11 ప్రదక్షిణలని చెట్టు చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు. అసలు చెట్టు చుట్టూ తిరగడం వల్ల ఫలితాలేంటి? గుడి చుట్టూ తిరగడం వల్ల ఫలితాలేంటి? ఇంకొంతమంది దీపాన్ని బియ్యపు పిండితో వెలిగిస్తుంటారు, గోధుమ పిండితో వెలిగిస్తూ ఉంటారు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటి గురువుగారు? తప్పకుండా. ముందుగా సింహ గణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. మీరు ఎప్పుడైనా కూడా, నేను మనం ఇదివరకు కూడా కొన్ని విషయాల్లో భగవంతుడు ఆలయంలో ఎలా ఉంటాడంటే ప్రశాంతత్వానికి ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా దేవీ దేవతలు అందరూ కూడా ఏంటంటే నిశ్శబ్దాన్ని కోరుతారు, శాంతం, ధ్యానంలో ఉంటారు. దాని తమిళంలో మలయాళంలో ఏం చేస్తారంటే అడిప్రదక్షిణము అంటారు. అడిప్రదక్షిణం అంటే ఏంటి? ఒక్క అడుగుకు ఇంకొక అడుగు అంటుకొని ఇలా ఉంటుంది అడిప్రదక్షిణ. అడుగు వెనక వెనక అడిప్రదక్షిణ అంటారు. అడిప్రదక్షిణ అంటే ఎట్లా ఉంటుందంటే, 9 మాసాలు నిండిన వంటి ఒక గర్భిణి ఏమండి, మీకు 3 కడవలు ఎత్తుకొని నడుస్తున్న సమయంలో కడవ కింద పడకూడదు, గర్భం అనేది ఇది కాకూడదు. ఇప్పుడో అప్పుడో ప్రసవం అయ్యే ఒక గర్భిణి కింద కాలకు చెప్పులు ఉండకూడదు. ఎలా నడుస్తుందంటారు ఆవిడ? అడుగు అడుగు వెనక అడుగు నిదానంగా నడుస్తుంది. అప్పుడు ఆ భూమికి కూడాను ఎటువంటి కూడా ఇబ్బంది ఉండదు. ప్రదక్షిణ అంటే ఆ విధానంగా ఉండాలి. ఏదో మనకు ఆఫీస్కి టైం అవుతుందని చెప్పి, మనకేదో ఇది వస్తుందని చెప్పి 108 సార్లు 116 సార్లు ఎన్నో ప్రదక్షిణ చేసిన ఫలితం ఉండదు. తర్వాత వెనకాల వచ్చి గోడను ముక్కి మొక్కిపోతారు. మీరు నేరుగా వచ్చి మొక్కాల, వెనకాల మొక్కితే ఫలితం రాదు. గుడి వెనక సైడ్ మొక్కితే ఫలితం రాదు రాదు. ఎందుకు మొక్కుతారు? గుడి వెనకాల ఏం పని ఉంది మీకు? అవును, చాలామంది గుడి వెనకాల ఎందుకు మొక్కడం అవసరం ఏముంది? మీరు ఏదైనా గుడి ముందు వచ్చి మొక్కండి, నిర్భంగ కన్ను నేత్రాలు తెరిచి చూడండి. వెనక సైడు కేవలం రాక్షసులకు మాత్రమే వెనక సైడు దర్శనం, రాక్షసులకు. అందుకే రాక్షస పిండం పెడతారు అక్కడ. అంటే ఒక ఒక ఇది ఉంటుంది, దానికి బలి అన్నం ఇస్తూ ఉంటారు. వెనక సైడు సాటిస్ఫాక్షన్ కోసం వెనకలు అమ్మవారు అనుకొని ఉంటుంది, శివుడు అనుకొని ఉంటాడు కాబట్టి ఆ గోడను పట్టుకొని పాకులాడుతూ ఉంటారు. ఎటువంటి ఒక రూపాయి ప్రయోజనం లేదు మీకు. ఏదైనా నేరుగా రండి ఆ నంది ముందు కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి సింహము ఉంటుంది, వాహనం ఉంటుంది, ఆ వాహనం ముందు ఉండి ప్రార్థన చేసుకోండి. కన్ను మూసుకోకండి, ముందు అర్చన చేసుకున్నంత వరకు కళ్ళు తెరిచి చూసుకొని, కనురారు చూసుకొని, ఎక్కడైనా మీరు ఎక్కడైనా కార్నర్లో ఆ ఒక 50 మీటర్స్లో ఉంటుంది కదా, ఏదైనా సెంటీమీటర్స్ ఎక్కడైనా కూడా, ఆ టెంపుల్ ఆలయంలో ఎక్కడైనా కూడా మీరు కూర్చొని ప్రదర్శన చేసేటప్పుడు అప్పుడు మీరు ఏదో ఒక ముద్ర రూపంగా పెట్టుకొని ప్రశాంత కన్ను ముచ్చుకొని శివధ్యానం చేసుకోండి, అమ్మవారి ధ్యానం. ప్రదక్షిణ చేసే సమయంలో మంత్రోచ్చారణ ఉండాలి. ఏ గుడికి వెళ్తే ఆ గుడి ఏదైనా పర్వాలేదు, ఇష్టనామం. కొంతమంది కొన్ని ఇష్టదైవానికి కులదైవానికి ఎవరైనా కూడా మీరు వెళ్ళినప్పుడు ఆ ఒక మంత్రం అనేది కంపల్సరిగా స్మరణ జపించాలి. మాకు మంత్రాలు ఏం రావండి అంటే పర్వాలేదు, ఓం అని చెప్పండి. అది పరాదా, అక్కడ కనపడిన వాటి దేవుడి మంత్రం పేరని చెప్పండి. అది రాదా, నమస్కారం పెట్టండి. కోపడరు భగవంతులు, సాడిస్ట్లు కాదండి. మన బాధలని తీర్చడానికి ఆలయాలు ఉన్నాయి, మన దుఃఖాలని తొలగించడానికే ఒక ధర్మస్థలాలు ఉన్నాయి, మన ఒక కష్టాలని, మన నేరాలు ఘోరాలను తొలగించడం కోసమే ధర్మపీఠము ఆలయాలు ఉన్నాయి, అంతే కదండి. ఇప్పుడు రేపు ఏదో నింద నీ మీద పడబోతుంది, ఏదో తప్పు జరగబోతుంది, ఏదో పెద్ద గండం జరగబోతుంది, అది మీకు తెలియదు కదా. ఈరోజు ఆలయంకి వెళ్ళవు కాబట్టి ఇక ఆ గండం తప్పింది, అంతే కదమ్మా. భగవంతుడు ఆ విధానంగా భగవత్ ఆలయానికి వెళ్ళినప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక 60-70 సంవత్సరాలు బతుకుతారేమో, ఎక్కువ బతుకోరు. ఎవరు కూడా స్వస్థత్వం లేదు ఇక్కడ.
స్వస్థం ఎవరున్నారండి? ఎవరు లేరు. ఉన్నారు ఒక 7 మంది చిరంజీవులు ఉన్నారు ఇప్పటికీ. వాళ్ళు ఇప్పుడు ఇంకా కలియుగం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరు ఆ చిరంజీవులు? అది నెక్స్ట్ ఒక కథలో నేను చెప్తాను మీకు. 7 చిరంజీవులు ఇంకా బతికి ఉన్నారు. కలియుగం మహావిష్ణువు కోసం వాళ్ళు ఎదురు చూస్తారు. తక్కిన వాళ్ళందరూ కూడా భూస్థాపులకు కావాల్సిందే. ఈ ఉన్న 60-70 సంవత్సరాల్లోనే ఇవన్నీ ఎందుకు? భక్తి మార్గంలో వెళ్ళండి, సన్మార్గంలో వెళ్ళండి, శాంతోత్తమైన వంటి కార్యక్రమాలు పాటించండి, అవి చాలు. నమస్కారం.